పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని ద్వారకా తిరుమల వసంత నగర్ లో శ్రీరామ మందిరం శంకుస్థాపన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చేతుల మీదుగా సంకల్ప కావించి మూల విరాట్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 5వ తారీఖున అయోధ్యలో రామ మందిరం ప్రారంభించబడింది. దానికి అనుగుణంగా ఇక్కడ భద్రాద్రి రాముని ఆలయం నిర్మాణమునకు శంకుస్థాపన చేయడం జరిగిందని, ప్రజలలో భక్తి భావనతోనే మనిషి జీవన విధానం బాగుంటుందని తెలిపారు. ఆలయ నిర్మాణంనకు ఎమ్మెల్యే 1 లక్ష రూపాయలు, ఆకుల అమ్మనరాజా 10 లక్షల రూపాయలు, తాతినేని ప్రసాద్ 3 లక్షల రూపాయలు అందించారు. దాతలు ముందుకు రావాలని కోరారు. రామ మందిరాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మొన్న 5వ తారీఖున అయోధ్యలో కూడా ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్న రామ మందిరాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ దానికి తోడుగా వాళ్ళు ఇక్కడ మనం కూడా మన నియోజకవర్గంలోనే ప్రఖ్యాతి గాంచిన దేవస్థానం మన వెంకటస్వామి దేవస్థానం ఇక్కడ ద్వారకతిమలో ఉంది. అక్కడ వసంత కాలనీలో ఇవాళ ఈ మందిరాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వారు కూడా అన్ని విధాల డెవలప్ టెంపుల్ డెవలప్ చేయడానికి కూడా ఎన్నో విధాలుగా పాటుపడుతున్న జగన్మోహన్ గారు, దానికి తోడుగా దూపదీపాలు వేయడానికి కూడా నిధులు వెచ్చించి అన్ని విధాల మన కాపాడుతున్నారు. అంతేకాకుండా మనం కూడా దేవుని యందు భయభక్తులతో ఉండి అన్ని విధాల మనం సహకరించాలని, ఎందుకంటే ఇవాళ తెలుసు మనకి దేవుని ఇవాళ ప్రతి ఊర్లోనూ ప్రతి గుడిదారు కూడా ఎంతోమంది ఎంతో ఆసక్తి దేవుని ఎందు భయభక్తులు ఉండడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఎంతో భయభక్తులు ఉండి దేవుడు అన్ని విధాల మనల్ని మన పిల్లల్ని అన్ని విధాల ఆదుకుంటాడని తెలియజేస్తూ, అంతేకాకుండా ఎన్ని విధం ఏం జరిగినా రాష్ట్రంలో కూడా మంచి పరిపాలన ఇస్తూ జగన్మోహన్ గారు ఈ గుళ్ళు కూడా దేవ గోపురాలన్నింటినీ ఆదుకుని అన్ని విధాలు ఎక్కడున్నా సరే ఆదుకుంటున్నారని కూడా తెలియజేస్తూ